ఈ సిస్టమ్ ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు, లోకల్ లోకల్ గా ఇచ్చేస్తే ఎవరైతే వాళ్ళకి ఈక్వల్ గా ఉండాలి. స్టేట్ లెవెల్ వచ్చేవారు ఏం చేస్తున్నారంటే వీళ్ళు సపోజ్ మన జోన్ వన్ ఒకటి, జోన్ ఫైవ్ జోన్ సిక్స్ అంటారు, జోన్ ఇంకా 85 రిక్రూట్మెంట్, జోన్ వన్ లో 20 మెంబర్స్ తో రిక్రూట్మెంట్ అయ్యారు మా దగ్గర 45 రిక్రూట్మెంట్, 85 జోన్ ఫైవ్ నెంబర్ 35 రిక్రూట్మెంట్. ఈ స్టేట్ లెవెల్ పోస్ట్ వచ్చేవారు ఏం చేస్తున్నారంటే 111 అందరికి పికప్ చేస్తున్నారు. పికప్ చేసే వాళ్ళకి ఏమవుతుందంటే మా 45 రీచ్ కావడానికి అక్కడ జోన్ వన్ లో 20 కంప్లీట్ అవుతుంది, మిగతా 45 అంటే 25 మెంబర్స్ జూనియర్స్, 85 బ్యాచ్ కాకుండా 89 బ్యాచ్, 87 బ్యాచ్, 92 బ్యాచ్ వాళ్ళు మాకంటే సీనియర్ అయిపోతున్నారు. ఎంత అనామలీ ఉందంటే రిక్రూట్మెంట్ ప్రొసీజర్లో ఈక్వల్ రిక్రూట్మెంట్ లేదు. యాక్చువల్గా స్టేట్ లెవెల్ పోస్ట్ లో ప్రపోర్షనల్ గా తీసుకున్నారు, అప్పుడు సీనియర్ సీనియర్స్ ఉంటారు, ఇప్పుడు జూనియర్స్ మీద సీనియర్స్ పని చేయాల్సి అది పెద్ద కుట్రవాళ్ళ జరిగింది. ఒకరికి చెప్పాలంటే ఇంటెన్షనల్ కానీ ఇంటిగ్రేషన్ అనే ప్రొసీజర్ ఎక్సెప్ట్ తెలుసు, ప్రపోర్షనల్ తీసుకుంటే అలాంటి ఈక్వల్ అపార్చునిటీ అని చెప్పేసి ఒప్పందం తీసుకున్నారు అక్కడ ఒకటి. సో ఈ జోనల్ సిస్టమ్ మొత్తం తీసేస్తే స్టేట్ లెవెల్ మీరు అన్నట్టు ప్రపోర్షనల్ గా ప్రతి జోన్ నుండి ప్రపోర్షనల్ గా ఇచ్చేసేస్తే ఈ జూనియర్స్ అనేది సీనియర్స్ కింద సీనియర్స్ జూనియర్స్ కింద పనిచేయడానికి ఛాన్స్ ఉంది. ఒకవేళ ఈ సిస్టమ్ లో ఒకటి ఉందనుకో మొత్తం డిస్కరేజ్ అయిపోతుంది. ఇప్పుడు ఇంకో సిస్టమ్ ఇక్కడ మా దగ్గర ఏమైందంటే జోన్ ఫైవ్ నుండి 72 మెంబర్స్ అందరూ పంపించారు. సో దాంతో ఏమైందంటే ఆ 72 మెంబర్స్ గ్యాప్ మొత్తం జూనియర్స్ నుంచి పెట్టారు, నా దగ్గర చూస్తున్నాయి కాబట్టి సిస్టమ్ ఎక్కడ జరిగింది ఆ వేకెన్సీ క్రియేట్ అయిన వాళ్ళు. సో అక్కడ క్యాండిడేట్స్ లేరు, క్యాండిడేట్స్ అయినప్పుడు 92 బ్యాచ్, 89 బ్యాచ్ ఇవన్నీ సో మాకంటే సీనియర్స్ అయిపోతున్నారు, వాళ్ళు రిటైర్ కాదు. ఇప్పుడు మాకు అపార్చునిటీ స్పెషల్ ఎగ్జామ్ లేదు, వాళ్ళకు స్పెషల్ ప్రొవిజన్స్ లేదు, ఏం లేదు. మాకంటే ఎడ్యుకేషన్ లో తప్పు ఉన్నారు, ఎక్స్పీరియన్స్ లో తప్పు ఉన్నారు, ఈవెన్ క్వాలిఫికేషన్ కూడా మేము హైయర్ లెవెల్ అయినా కానీ వాళ్ళకి పని చేయవచ్చు. పని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ చదివి ఉంటే అది వేరే ఎక్స్పీరియన్స్ లేకుండా ఇన్స్ట్రక్షన్స్ చదివగలుగుతారు. సో ఈ డిస్పారిటీ మొత్తం తీయాలంటే జోనల్ సిస్టమే మొత్తం తీసేయాలి. జోనల్ సిస్టమ్ తో విస్తృత ఛాన్స్ ఉంటుంది. ఈ ఇంటిగ్రేషన్ స్టేట్ లెవెల్ ఇక్కడ ఏం చేస్తారంటే ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఎంతవరకు లోకల్ పెట్టాలి అని ఫిక్స్ చేస్తారు. స్టేట్ లెవెల్కి వచ్చేవారు కదా దీని లోకల్ షుడ్ రిప్రజెంట్ ప్రొఫెషనల్ స్టేట్ లెవెల్, ఈ రెండు చేయగలిగితే మీరు చాలా వరకు తగ్గిపోతారు. మీరు ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ తెలంగాణ వచ్చినా కానీ నేను దేశంగా తయారవుతుంది మనం మనం కొట్టాడవచ్చు. నేను డిస్కౌంట్ చేసుకోను కదా